మానవ సంబంధాలు మంట కలుస్తున్న నేటి తరుణంలో 9 సంవత్సరాల పాటు సొంత బిడ్డల ఎంతో అప్యాయంగా పెంచిన శునకం చనిపోతే గుర్తుగా విగ్రహం నిర్మించటం కాక 6 ఏళ్ల పాటు మనుషులకు జరిపినట్లు మాదిరిగా ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురంకి చెందిన జ్ఞాన ప్రకాశరావు వ్యవసాయం పాడి పోషణ చేస్తూ జీవనం సాగిస్తుంటారు. తనకి ఉన్న ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు. ఒంటరిగా ఉంటున్న జ్ఞానప్రకాశరావు దంపతులు ఓ శునకాన్ని పెంచారు. రోజురోజుకు శునకం జ్ఞానప్రకాశరావు ఇద్దరు పై మాగజీవం చూపించే విశ్వాసం మరింత ప్రేమ పెంచుకున్నారు. జ్ఞానప్రకాశరావు ఏదైనా పనిమీద బయటకు వెళ్లితే వచ్చే వరకు కనీసం అన్నపానీయాలు ముట్టుకునేది. ప్రకాశరావుతో రోజు వ్యవసాయ పనుల కోసం పొలం పనులకు వెళ్లేది. సొంత కొడుకులాగా పెరిగిన కుక్క అకస్మాత్తుగా చనిపోవటంతో విషాదంలో మునిగిపోయారు. మనుషులకు జరిపినట్లు కర్మకాండలు నిర్వహించాడు. 200 పైగా బంధువులు గ్రామస్తులకు భోజనాలు పెట్టాడు. అమూగజీవం ఉంచిన జ్ఞాపకాలను మరిచిపోలేక ప్రతి ఏట వర్ధంతి నిర్వహిస్తున్నాడు. గత ఏడాది 5 వర్ధంతి నాడు ఇంటి ముందు కుక్క విగ్రహం ఏర్పాటు చేసి మూగజీవాల పట్ల తనకున్న విశ్వాసాన్ని చాటుకున్నాడు. సొంత కుటుంబ సభ్యుల చనిపోతే పట్టించుకోని ఈ రోజుల్లో స్వంత బిడ్డలా సాకిన జ్ఞానప్రకాశరావు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.